రైతుల కోసం దాదాపు 1 లక్ష రూపాయలు ఇచ్చాము, రోడ్లు కూడా బాగోలేదని చెప్పి రోడ్లు కూడా మేము చేయడానికి మాత్రం ఆసక్తికరంగా నిరసనలు వ్యక్తం చేశాము. జగనన్న కాలనీలో కూడా అవినీతి జరిగింది అని చెప్పి మేము నిరసనలు వ్యక్తం చేసినందుకైనా మా జనసేన రౌడీ సేనగా మారింది అని వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నా దేశ మనోహరం ఏమంటారు. ఇప్పుడు జనసేన నిన్నటిదాకా బానిస సేన, ఇవాళ అది రౌడీ సేన. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నిన్న నరసాపురంలో జరిగినటువంటి ఒక సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు, జనసేన కాదది రౌడీ సేన అని. నేను కూడా చెప్తున్నా, వీళ్ళు కూడా చెప్తున్నారు, మీరు కూడా అర్థం చేసుకోండి, అది రౌడీ సేనే. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం మాట్లాడారండి, చూసారా మీరు లైవ్లో? కొట్టుకుందాంరా, కర్రలా, హాకీ స్టిక్సా, రాళ్ళా, రండి గొంతు నేను మీ చంపేస్తా. ఎవరు మాట్లాడతారు ఈ భాషలు? ఈ భాష రాజకీయ నాయకులు మాట్లాడతారా? ప్రజాప్రతినిధులు మాట్లాడతారా? ఈ భాష మాట్లాడేది రౌడీలే, అందుకే అది రౌడీ సేన. మరొకసారి చెప్తున్నా, 100 సార్లు చెప్తున్నా, అది జనసేన కాదు. నిన్నటి దాకా అది బానిస సేన, ఇప్పుడు అది రౌడీ సేన. ఈ రౌడీ సేనని ప్రజలు గమనించాలని చెప్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు, మనోహరో లేకపోతే పవన్ కళ్యాణ్, మాది రౌడీ సేన కాదు, జనసేన అంటే జనం నమ్మే పరిస్థితులు లేరు. ఉదాహరణ అది, ఇంతకుముందు అన్నావా మేము? అనలేదే. ఇప్పుడు ఎందుకంటున్నాం? రౌడీ భాష మాట్లాడుతున్నారు కాబట్టి, తొడలు చరుస్తున్నారు కాబట్టి, చొక్కాలు పైకి ఎగరేస్తున్నారు కాబట్టి, కాళ్ళకుండ చెప్పులు చేతులకు వస్తున్నాయి కాబట్టి, కొట్టుకుందాం రమ్మంటున్నారు కాబట్టి, అందుకనే ఇది రౌడీ సేన అంటున్నాం. ప్రజలు కూడా ఆమోదిస్తారు ఇది రౌడీ సేనని, దానిలో ఏం సందేహం లేదే.